ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో చెవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. రంజిత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఊరు వాడా చుట్టేస్తూ గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. రంజిత్ రెడ్డి కుమార్తె పూజ, కొడుకు ఆర్యంతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ మండలంలోని గొల్లపల్లి పెద్దగోల్కొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షో ద్వారా గల్లీ గల్లీని చుట్టేసి రంజిత్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. విద్యావంతుడైన తన తండ్రికి ఒకసారి చెవెళ్ల నుంచి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కుమార్తె పూజ. పెద్ద మనుషులు అందరూ కూడా ఊర్లో తిరుగుతూ పెద్దలు రంజిత్ అన్న కూతురు పూజ గారు వాళ్ళ కుమారుడు కూడా రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మేము ఒకటే కోరుతున్నాం ప్రజలందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తారో అభివృద్ధి చేసి గెలిపిస్తేనే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మొన్న చూసినాము ఎమ్మెల్యే నన్ను కూడా ఒక మంచి మెజార్టీతో గెలిపించుకున్న ఘనత ఈ రాజధాని కాన్ఫరెన్స్కే తెలియదు. అందుకని ఈరోజు రాజధాని కాన్ఫరెన్స్లో రంజిత్ అన్న మంచి మెజార్టీతో గెలిపించుకొని మనం రేపు ఢిల్లీలో మెడల్ ఉంచి మనం అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత కూడా మనకున్నది. ఇక్కడ ముఖ్యంగా మనకు చాలా ఇబ్బంది ఉన్నది ట్రిపుల్ వన్ జీవో. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఆ ట్రిపుల్ వన్ జీవో ఎట్టి పరిధిలో తీస్తానని చెప్పినారు. అది చాలా భరోసా ఇచ్చిన నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ కూడా చెప్పినారు మీరు ట్రిపుల్ వన్ జీవో మనకు ఖచ్చితంగా చెప్పండి ఎట్టి పరిధిలో తీపిస్తామని చెప్పినారు. అది చాలా సంతోషం. ఇప్పుడైతే ప్రజలకైతే హామీలు అని ఇచ్చినాము ఇవన్నీ హామీలు కూడా నెరవేరుస్తూ ఒక యువకుడు మంచోడు మన రంజిత్ అన్న గారు ఒక బిజినెస్ చేస్తూ రాజకీయాల్లో ప్రజల సేవ చేయాలని వచ్చినందుకు చాలా సంతోషం. వాళ్ళ కూతురు వాళ్ళందరూ కూడా తిరిగి మా నాన్నగారిని ఎట్టి పరిధిలో గెలిపించుకోవాలని ఆశతో వాళ్ళు కూడా ఎంతో పొద్దున్న ప్రశ్నపెడుతున్నారు. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలే మనందరం కూడా పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని. రంజిత్ రెడ్డి గారు ప్రజాసేవ కోసమని ముందుకొచ్చారు. మీరందరూ కూడా అందుబాటులో అభివృద్ధి చెందడానికి తను కష్టపడే నాయకుడిని ఎన్నుకోవాలనేసి తను ఢిల్లీలో వెళ్ళి ఏదైతే నిధులు తెలంగాణకి మొన్న ఐదేళ్లలో ఏదైతే రాలేదో కష్టపడి అక్కడ కోట్లాడి అక్కడ మనకి తెచ్చేటట్టు సెంట్రల్ నిధులు మన స్టేట్కి వచ్చేటట్టు తను అక్కడ పోరాడి తెస్తారు. తన కోసం జనాలందరి కోసం అందుబాటులో ఉండి వాళ్ళకి ఏదైతే అభివృద్ధి చెందాలో అది చెందేటట్టు చూసుకొని అందరినీ సుఖంగా ఉంచుకుంటారు. అందరూ కూడా దయచేసి కారు గుర్తుకే ఓటేయండి. మీ నాయకుడు రంజిత్ రెడ్డి గారిని. For more updates, please subscribe 99TV Telugu.